కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబ్జీ, అరే బాబ్జీ, నువ్వు నానా చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావు. పద బస్ ఎక్కిస్తాను పద, ఊర్లోకి వెళ్తే గానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నానా. బాబు చూసావా, ఏ కొడుకైనా నా కొడుకులా ఉంటాడా? ఏంటి బాబ్జీ ఇది, ఊరు నుండి నిన్ను చూడడానికి ఎంతో ప్రేమతో మీ నాన్న వస్తే కనీసం ఇంట్లోకి కూడా రమ్మనకుండా ఇటు నుంచి ఇట్టు వెళ్ళిపోమంటున్నావా? నీకు తెలియదు నరసింహం, మా నాన్న ఊర్లోనే ఉండాలి. ఏంటి ఊర్లోనే ఉండాలి? నాన్న లేకుండా నడక నేర్చుకున్నావా? నాన్న లేకుండా సైకిల్ తొక్కడం నేర్చుకున్నావా? నాన్న లేకుండా ప్రపంచంలో ఎలా బతకాలి నేర్చుకున్నావు బాబ్జీ నువ్వు? అది కాదు నరసింహం. నీకు చాతి కాకపోతే చెప్పు, మీ నాన్న నా ఇంట్లో పెట్టుకుంటాను, మీరు రండి సార్. వద్దులే, మళ్ళీ లోకం అదో రకంగా అనుకోవడం కాదు నా గురించి. లోపలికి పద. థ్యాంక్ యూ బాబు. పెద్దలన్న పెద్దవాళ్ళన్న నాకు అమిత గౌరవం సార్. నీకు తర్వాత నీకున్న మెంటాలిటీ ఈయన కొడుకుంటే బాగుండేది బాబు. వాడికి తెలియదు లోపలికి పద. తర్వాత నెత్తిమీద తెచ్చుకుంటున్నాడు. దేవుడా, మా నాన్న చెప్పా పెట్టకుండా వర్షంలో వచ్చాడు. ఆ వర్షం వరదలా మారి బురద కాకుండా చూడు స్వామి. అనుభవం పాప. పేపర్ ఈ రోజు తేనారు ఇది. అమ్మా ట్యాంక్ నిండిపోయిందిరా, మోటార్ ఆఫ్ చేయి. కొరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. ఈవిని చూడగానే వాళ్ళంతా జలధరిస్తుంది, మనసేమో పులకరిస్తుంది, టోటల్ బాడేమో సైరా నరసింహారెడ్డి సై సై అంటుంది. ఏంటి లోపటికి రా, వస్తారు పోరా నువ్వు. ఎదవా ప్రతి దానికి అడ్డం వస్తుంటాడు. మమత గారు, నా పేరు ఉషారాణి అండి. ఒరిజినల్ పేరు చెప్తారా? నేను డూప్లికేట్ పేరు చెప్పాను. మీరు కొడుకింటికి వచ్చారా? అవునండి. మీరు మీ తమ్ముడి దగ్గర ఉంటున్నారా? ఆడన తమ్ముడు ఏంటండి? ఆ ఎదవా నా కొడుకు. కొడుక చిన్న వయసులోనే పెళ్లి అయినట్టుంది. సారేం చేస్తుంటారు? ఇంకెక్కడ సారు, ఆయన పోయి పాతికేళ్ళయింది. మా ఆవిడ పోయి కూడా 25 సంవత్సరాలు అయింది. అయ్యో అవునా? అమ్మ ఉందో లేదో ఆవిడ అడిగిందా? అమ్మ పోయిందని ఎమోషన్ లో ఆవిడకి చెప్పాను అంతే. నువ్వు ఎమోషన్ లో చెప్పినట్టు లేదు, ఆవిడకి అమ్మ లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుందా నాన్న? ఎదవా, చిన్నప్పుడేమో కాళ్ళకి అడ్డం పడరావు, ఇప్పుడేమో ఇలా అడ్డం పడుతున్నావు రా నువ్వు. అరే కడుపు నిండోడానికి తెలియదురా బాధ, ఆకలితో ఉన్నవాడికి తెలుసుదా బాధ ఏంటో? ఈ వయసులో ఆకలి మందగించాలి. వడియాలేస్తున్నారా? అవునండి. నేను కూడా సాయం చేస్తాను ఇటువంటి. అయ్యో మీకెందుకండి శ్రమ? ఏంటండి శ్రమ అంటారేంటి? మా ఆడిపోయి 25 సంవత్సరాలు అయింది, మీ ఆయన పోయి 25 సంవత్సరాలు అయింది, ఆ మాత్రం సాయం చేసుకోలేమండి. సర్లేండి. మా ఆవిడ వడియాలేసేటప్పుడు ఆ రోజుల్లో కూడా నేను కూడా మా ఆవిడకి ఇలా సహాయపడేవాడిని, ఇప్పుడు మీకే సాయం పడుతున్నా. ప్రామిస్. ఒట్టు ఒట్టు సిగ్గే. విశారాణి గారు ఒకసారి మీ ఎడమ చేయి ఒకసారి చూపించండి. ఉషారాణి గారు, మీ చేతిలో ఉన్న రేఖల్ని బట్టి చూస్తే త్వరలో మీ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది. ఈ వయసులో ఏం అద్భుతాలు జరుగుతాయి? అలా ఎప్పుడు అనుకోవద్దు ఉషారాణి గారు, ఇన్ని రోజులు మీకు శుక్రుడు దూరంగా ఉన్నాడు, ఇప్పుడే ఆ శుక్రగ్రహం దగ్గరకు వచ్చింది చూడండి. మధ్యలో శనిగ్రహం వచ్చింది చూడు. శనిగ్రహం మధ్యలో అరుస్తుంది. వస్తున్నాను, లోపలికి వెళ్ళను, లోపలికి వెళ్ళు. ఉషారాణి గారు, మధ్యలో ఎన్ని శనిగ్రహాలు వచ్చినా మొత్తం మ్యాటర్ చెప్పనివరా, ముందు తింగడు దానిలో ఉంది, ఏం అర్థం అవ్వట్లేదు దానికి. కట్టబడతాడు ఉషారాణి. ఎక్కడ ఉన్నాయి మనం? అదేదో శనిగ్రహం. శనిగ్రహం ఎన్ని శనిగ్రహాలు అడ్డం వచ్చినా ఆ శుక్రుడు మిమ్మల్ని వదలడు ఉషారాణి గారు, అస్సలు వదలడు. త్వరలో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, దాన్ని ఆహ్వానించడానికి మీరు రెడీ ఉండండి అంతే. జగన్నాథం గారు, మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. ఇంత సీరియస్ చేస్తే కామెడీ అంటే తింగడు ముఖం ఉంది. ఏం చేస్తున్నా? నువ్వు ఇంట్లోకి రా, ఇంట్లోకి రా, ఇంట్లోకి రా, ఇంట్లోకి రా. రే, మీ అమ్మ పోయిన తర్వాత నుంచి ఇంట్లోనే ఉన్నాను రా. నా జీవితంలో తిరిగి చూసుకుంటా నువ్వు నా వృద్ధాప్య పింఛన్ తప్ప ఇంకేమీ లేదురా. ఆ మార్కెట్కి వెళ్ళి కొద్ది కూరగాయలు తీసిరా. నాకు కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, ఒళ్ళంతా నొప్పి, కూరగాయలు గిన్నె తేను, నువ్వే తీసుకురాపో. బాబ్జీ గారు, తలనొప్పి టాబ్లెట్ ఏమైనా ఉందా? లేదే. ఎందుకు? కొద్దిగా మా అమ్మకి తలనొప్పిగా ఉందంట. అవునా? తీసుకోండి టాబ్లెట్. పిల్ల బాబు మీ అమ్మకి ఏమైనా అవసరం ఉంటే పిల్ల బాబు నేను వస్తా. అలాగేనండి. ఏంటి నాన్న ఇది? కొడుకు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే ఒళ్ళొప్పు అనొప్పు ఒంట్లో ఓపిక లేదు అన్నావు, పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగలేదంటే కొళ్ళలో పరిగెత్తుకుని వెళ్ళి టాబ్లెట్ తీసుకుని వచ్చావు. నీ వయసుకు తగ్గట్టు పనులు చేయనన్నా. సరసమార్తె తప్పుకొని సాయం చేస్తే తప్పేంట్రా? తప్పేంట్రా? అరే పక్కడుకు నా నాన్న సాయం చేస్తాడు, నాన్న పడతాడు అనుకున్నా, నన్ను అవమానిస్తున్నావురా? అరే నాన్న అంటే ఒక నమ్మకం ఉండాలిరా. నీ విషయంలో అదే లేదు నాన్న. నాకు ఏదో ఒక ఎప్పుడుందని
జనార్దన్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు హుషారాని గారు? నాకు తలనొప్పి అంటే ఈ వయసులో కూడా మీరు పరిగెట్టుకెళ్లి నా కోసం టాబ్లెట్స్ తెచ్చుకొచ్చారు. దీన్ని ఆదరణ అంటారు, అభిమానం అంటారు, అర్థం కావట్లేదండి. రెండుకి మించి ఇంకోటి ఉందని అర్థమైతే బాగుండేది. ప్లేట్ లో అన్నం పెట్ట, వచ్చి తినురా. పాపం సత్పడు. నాకు ఎప్పుడు తినాలో నాకు తెలుసు. మాటి మాటికి నువ్వు దొబ్బకు లోపలికెళ్ళు. మీది చాలా గొప్ప మనసు అండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. రామా రామా అనుకునే వయసులో రాజు సుందరం డాన్స్ చేస్తున్న విన్నానా? ఎవరు రామా అనుకునే వయసు? అరే ఎంట్రుకల్లో తెలుపు ఉండొచ్చురా, గుండెలో బలుపు మాత్రం అలాగే ఉంది. దేవుడా, ప్రపంచంలో ఎందరో నాన్నలున్నారు, పోయి పోయి వీడి కడుపును పుట్టించబెడు దేవుడా. ఈ తెలుపు ఒకటి కలరొస్తాడు. పోయి పోయి ఇప్పుడే రావాలా? 50 సంవత్సరాలకి రావాలా? నాలుగు లాగి రావచ్చుగా. పెద్ద ఆయనకు సోకలు ఎక్కువైనాయి. తలకి రంగు వేసుకుంటున్నావు ఏంటన్నా? కొన్నిటికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదురా. మనసు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. నువ్వు రంగు వేసుకోవడం నాకు నచ్చలేదు నాన్న. నువ్వు మధ్య మధ్య రావడం నాకు నచ్చల. ఏది కరెక్ట్ కాదో ఏది కరెక్టో నాకు తెలుసు. నువ్వు నా కడుపును పుట్టావు, నేను నీ కడుపును పుట్టలేదు. ఈ డైలాగ్ ఎంత వాడతారో అసలు. ఈ అమ్మా నాన్నలు ఉన్నారే ఏంటిది? ఎప్పుడు లేనిది కొత్తగా మా అమ్మ తలకి రంగేసుకుంటుంది. నాకేం అర్థం? రైట్ సైడ్ ఆవిడ కూడా రంగేసుకుంటుందా? కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చెపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే. మార్కెట్ కెళ్ళొస్తారా? అలాగే అమ్మా. అమ్మా ఇంటికి రంగేద్దాం అంటేనే వద్దురా అనేదానివి, అలాంటిది తలకి రంగేసుకున్నావేంటమ్మా? ఆకాశంలో ఇంద్రధనుస్సుని 7 రంగులు వేసుకుని ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే ఇంద్రధనుస్సు ఏం చెప్తుంది? ఈ అమ్మాయి చెప్తుందిరా, కొన్ని కొన్నిటికి కారణాలు ఉండవు నర్సింహ. నోట మాటరాని మా అమ్మ పొయిటిక్గా మాట్లాడుతుంది. నేను ఆ మార్కెట్కి వెళ్తున్నాడా? ఎవరి కోసం ఎవరు ఆగర్ర? వర్ష కోసం చలి ఆగుద్దా? ఆగదు. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? 4 గంటల తర్వాత. మా నాన్న ఇంకా రాలేదేంటి? మా అమ్మాయి 4 గంటలు అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కూరగాయలు కొని ఇంటికెళ్ళి ఏం చేస్తాంలే అని సినిమాకి తీసుకెళ్లారా జనార్దన్ గారు? ఇంతకీ ఏ సినిమాకి వెళ్ళారు? అదేదో అర్జున్ రెడ్డి సినిమా అంట. అర్జున్ రెడ్డి సినిమాకి తీసుకెళ్ళావా? అన్నమయ్య సినిమా చూడమ్మా అంటేనే 10 సార్లు ఆలోచించింద్రా. అలాంటిది మా అమ్మని అర్జున్ రెడ్డి సినిమాకి ఎలా తీసుకెళ్తారండి? సమరసింహారెడ్డి ఇంద్రసేని రెడ్డి లాగా అది కూడా ఫ్యాక్షన్ సినిమా అనుకుని సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రెడ్డి వేరు ఈ రెడ్డి వేరు. తెలిసింది కదా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి కదా. నేను వెళ్ళిపోదాం అనుకున్నారు, సెకండ్ హాఫ్ ఆవిడే చూద్దామంది. ఏం మాట్లాడుతున్నారు జగన్నాథ్ గారు? She is the most affected person. అరే అరే దరిద్రుడా, దేవుడు సాంగులు పాడుకునే మా అమ్మ ఫస్ట్ టైం లవ్ సాంగ్ వేసుకొని పాడుకుంటూ వస్తుందా? అరే పాపి ఎంజాయ్. నేను ఎట్లా చెప్పేది? నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను మా నాన్న ఇక్కడ కాదురా ఊర్లో ఉండాలని. తండ్రి నుంచుకోలేను, నువ్వేం కొడుకురా అన్నా. మీ నాన్న ఇలాంటి తెలియక అన్నాను రా. మా నాన్న అలాంటి తెలుసు అన్నాను రా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా? పెడతా జరిగింది ఏదో జరిగిపోయింది, వీళ్ళిద్దరిని ఆపేద్దాం. ఏంట్రా మీరు ఆపేది? మా ఇద్దరు ప్రేమకు మతం అడ్డు వస్తే ఆ మతం మాకొద్దు, కులం అడ్డు వస్తే కులం మాకొద్దు. మా ఇద్దరు ప్రేమకి నాకు బాబు గారు రోజా గారు అడ్డు వచ్చిన వాళ్ళు ఇద్దరు మాకొద్దు. నీ ప్రేమకు అడ్డు
వచ్చింది కులం మతం కాదురా, నీ వయసు అడ్డు వచ్చింది. తొక్కల వయసు అరే, పిజ్జాలు తిన్న బాడీ మీది, సజ్జలు తిన్న బాడీ నాది. మోడు బారిన చెట్టు చిగురించదని నీ భ్రమ, అది చిగురుంచి వ్రతవృక్షమై మణికొండలో మర్రి చెట్టు తాగుతని మాస. మీ అమ్మని తీసుకెళ్ళి అప్పటికి. ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసినా తిప్పుతే చెప్తా, నన్ను కాదు ఫోటోని చూసినా. ఎక్కడ చూసినావు? ఇక్కడే ఇక్కడే. పాత యాంకరు పాత పంచులు రండి. అరే అన్నరా, 15 సంవత్సరాలు అయినది మన ఊరు వదిలిపెట్టి, ఏడున్నాడు ఏం చేస్తున్నాడు అదండి అనండి చూద్దాము. ఏ బనిండే డ్రైవర్లే, బనిండే డ్రైవర్లే, బనిండే డ్రైవర్లే. ఊరు మొత్తానికి బట్టలు పెంచిన ఈ చేతులు ఏ బనిండే ఏ డ్రైవర్లే అని అమ్ముకోవడం ఏందన్నా? అప్పుడు అలా పంచాను కాబట్టి ఇప్పుడు ఇలా అమ్ముకుంటున్నాను రా. ఆయన నేను గతాన్ని మర్చిపోయాను రా, గతాన్ని పాతి పెట్టేశాను రా. అది గుర్తు చేద్దామని వచ్చినామన్నా. అన్నా 15 సంవత్సరాలు మన ఊరు రాకపోయే వరకు మన ఊర్లో కోడి గుడ్డు పెట్టట్లేదు, గేదె పాలు ఇవ్వట్లేదు, ఆవు పేడ ఇవ్వట్లేదు అన్నా. గేదె పేడేకపోతే పశువులు డాక్టర్ని పిలవాలి, నన్ను పిలుస్తారంటారా మీరు? నేను అన్ని మర్చిపోయి అండర్వేర్లు అమ్ముకుంటూ అండర్ గ్రౌండ్ లో బతుకుతున్నాడు అన్న, వదిలేంట్రా. నీ రాక కోసం మన ఊరు ఊరంతా వేయి కలత ఎదురు చూస్తుందన్నా. రాన్న ఆ ఓబులేసుగాడు అరాచకాలు పెరిగిపోతున్నాయన్నా. అరే ఆ ఓబులేసు గాడే నా మీద బాంబు వేసాడు, ఆ బాంబు పేడలో పడి పేలలేదు కాబట్టి బతికిపోయాను. అదే నా మీద పడి ఉంటే నేను పోయిపోయాన్ని. వద్దరా నేను రాలేనరా. నువ్వేందన్నా సింహం లెక్కుండేవడన్నా, శాంతి స్వరూపులా తయారైనట్టన్నా. నాయకుడు అంటే ఎట్ట ఉండాలన్నా, తల నరికి కింద పడిపోతే మొండెం మొండిగా శత్రువు కోసం 4 కిలోమీటర్లు పరిగెడతారన్నా. పరిగెట్టాలి మొండెము 4 కిలోమీటర్లు పరిగెత్తాలా? అరే మీరు ఎక్స్పెక్ట్ చేసేంత శాల్తేం కాదా ఇక్కడ? టాబ్లెట్ వేసుకోకపోతే టాయిలెట్ కూడా వెళ్ళలేను ఇప్పుడు. నన్ను వదిలేయండి, మీరు వదిలేసి ఊరు వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతే మీకు దండం పెడతా, దండం పెట్టండి. అరే మీ ఒక్కొక్క చేతి ఏమైపోయిందిరా? ఉబ్బలేశ్గాడు మేమందరం అనుచరులను తెలిసిపోయిందన్న, అందుకే ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఒక్కొక్కటి చేయి నెలకు తప్పున తీస్తాడన్న. అవునా, నీ కన్నుకి ఏమైందిరా? ఆ ఉబ్బలేశ్గాడి మీద ఒక కన్నే సుంచానన్నా, అందుకే ఒక కన్ను లేదన్న. ఊరంతా శాంతి ఉందని చెప్పి సిటీకి వచ్చి శాంతి స్వరూపులా బతుకుతున్నాను రా. ఊరే శాంతి లేనప్పుడు నాకు మనశ్శాంతి లేదురా, పదండ్రా ఊరికి వస్తా. అరే మీరందరు నా వెనకాల ఉంటారుగా, మీరు మా ముందు ఉంటారుగా. పదిహేను సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చినావన్నా. రాన్న మన ఊరు మట్టి, మన ఊరు మట్టి రుచి చూడన్నా. మంటే దొబ్బిందా మట్టి తినడం ఏంట్రా అన్నా? ఏ ఊరు మట్టిలోనైనా పోషకాలు ఉంటాయన్నా, మన ఊరు మట్టిలో ఊరుషం ఉంటదన్నా, తినడా. స్వీట్ ఇవ్వాలి కానీ మట్టి తినిపిస్తారంటారా మీరు? స్వీట్ ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా, ఊరు కోసం వచ్చావన్నా. అదిగోన్నా మన ఊరు నీళ్ళన్నా, రే తీసుకురా తాగుతాడన్నా. మురికి నీళ్ళు అయితే అంటే నా ఊరికే రక్తంలో వేస్తే ఆవురైపోతాయి. వద్దురా వద్దురా, అరే నీళ్ళు తాగిపిస్తా, మురికి నీళ్ళు తాగించకట్రాలేదన్నా. తాగ చూసావా, నేను అమ్మితే నువ్వే కొంటున్నావు. అలా అమ్మాలరా, ఎలా అలా అమ్మబా? ఏం చేస్తున్నాడన్నా ఊరంతా పోయి ఎవరైనా అమ్ముకోండి.
వెళ్ళండి. ఎక్కడికి? భోమేశ్ ఇంటికి. ఇప్పుడే వెళ్ళాలా? మట్టిది ఏంటో పౌరుషుకుంటా. పదండి పద. కత్తి పట్టన్నా పట్టాలా? తొడ కొట్టన్నా. రారా బయటికి, నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దున్నపోతు వచ్చింది, కరి చంపడానికి కుక్కొచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్తున్నావేట్రా? నేను వచ్చానని చెప్పరా వాడికి? అట్టా చెప్పకపోతాడు, భయపడ్డా. బిల్డప్ ఉండాలన్నా బిల్డప్. నీ బిల్డప్లు పాడగాను, నువ్వు చెప్తుంటే నేను భయపడి చేస్తున్నాను. పోలి కంటే పోలి చుక్కలా ఉండాలరా దరిద్రుడా. నేనిపిస్తా ఉండు. ఒకసారి బయటికి రా. పంచన్న లోపలికి పోయి అడిగి డ్రాయర్ బనినేసి బొట్టు పెట్టి తీసుకురా. పౌరుషం పౌరుషం తక్కువైంది. పదిహేను సంవత్సరాల క్రితం బాంబు వేస్తే ఊరు వదిలి పారిపోయావు, మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు నువ్వు ఇక్కడికి? నేను రాలే తీసుకొచ్చాను. సరే మన ఊరు వాడు గనక చెప్తున్నా ఉంటాను, కిల్లిస్తా, 5 ఎకరాలు పొలమిస్తా, బతికి పో. ఏందన్నా అలాగే? 5 ఎకరాల పొలం కోసం మేము 50 ఎకరాలు అమ్ముకున్నాడు. 50 ఎకరాలు ఎందుకు అమ్ముకున్నారా? పగన్న పగట్టంటది నీకోసం, ఎత్తడం కోసమే. ఏ దేశం తిరిగిందో తెలుసా? అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, థాయిలాండ్. అక్కడ ఎందుకు వెళ్ళారా మీరు? మీరు ఈ స్టేట్ వదిలి ఏ స్టేట్స్ లో ఉంటారనుకుంటే కోటీలో ఏ పని లే, ఏ జత 30, ఏ టైర్లే అని అమ్ముకుంటే ఇందుకు దూరం. మీరు 8 ఎకరాలు అమ్ముకున్నా వారితో నేను తలపడేంత ఓపిక నాగులు, అంత ధైర్యం లేదని మీకు దండం పెడతాను. ఇప్పుడే వస్తారా? ఏంటన్నా ఇది? అరే అన్న పౌరుషం మొత్తం స్లీపింగ్ మోడ్ ఉందిరా, ఒక్కసారి లేపాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్న. అమ్మలో మొదట అక్షరం ఏందన్నా? కూరలేస్తే రుచి వస్తుందన్నా, నోట్లో వేస్తే పౌరుషం వస్తుందన్నా. 5 ఎకరాలు కాదురా, ఆస్తి మొత్తం చేతులు చేతులు ముడుచుకొని కాళ్ళ దగ్గర పెట్టి దండం పెట్టమంటున్నారన్న. అదిగో అదిగో ఇవ్వరా అంటున్నాడు. పెట్టకపోతే 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 నీ తల నరికి ఊరు నడి మొడ్డున యాడాడు చేస్తానన్నారన్న. ఆస్తి పేపర్లు ఇచ్చేది ఏంట్రా, నేనే తెచ్చుకుంటానరా, వచ్చి సైన్ పెట్టించుకుంటానరా అని మా అన్న దేశం మెలేసి తొడగొట్టుకుని లోపలికి వెళ్ళాడురా. అరటికాయలో మొదట అక్షరం ఏందన్నా? చెప్పన్నా. మంట తగ్గింది కదన్నా. కారం కాన్సెప్ట్ ఏంట్రా? అయ్యో అది రారే, నువ్వు ఇచ్చేదానికి నిన్ను తెగ నరికి తీసుకెళ్తాను. మా అన్న ఊరు జనాల మొత్తం వినిపించేలాగా పేట్రాకి పోతున్నారా? కాబట్టి వదిలేస్తాను.
కదా, ఏ కంపెనీ కారం రా ఇది. ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి రా.